మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం కొంచెం వన్ బోరింగ్ నాట్ స్టార్ట్ అవుతుంది కానీ క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. తెలంగాణ సాంగ్ స్లాంగ్ అంటే ఐశ్వర్య రాజ్తో ఉన్న సీన్లో ఎక్కువగా తెలుస్తుంది. అంటే డిపెండ్స్ లైక్ నాకు ఇంకో హీరోయిన్ పేరు తెలియదు. ఆ ఫ్లైట్ అటెండెంట్ దాంతో ఉన్నది అది ప్యారిస్లో జరుగుతుంది. సో అక్కడ ఏం స్లాంగ్ అంతగా ఉండదు కానీ తెలంగాణ దగ్గర జరిగిన దాంట్లో ఉంటుంది. బట్ ఓవరాల్ నార్మల్ తెలంగాణ హైదరాబాద్లో ఎలా మాట్లాడతారో అలా. ఐశ్వర్య రాజ్ బాగా సాంగ్స్ బాగున్నాయి కానీ మూవీలో సాంగ్స్ కంటే ఎమోషన్ ఎక్కువ ఉంది కాబట్టి అవి అంతగా ఇది లేదు. క్లైమాక్స్ సైదుల్ క్యారెక్టర్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే ఒక్క తను స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది నేను చెప్తే కానీ జైలు నుంచి రాగానే చాలా బాగుంటుంది క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉన్నా క్లైమాక్స్లో చాలా హైలైట్ చేశారు. సో ఫోర్ ప్లేయర్స్లో ఏ పేరు మంచిగా అనిపిస్తుంది? పేరు చూడడానికి అయితే రాశి కన్నాతో బాగుంది కానీ యాక్టింగ్ అదంతా ఐశ్వర్య రాజ్. ఐ విష్ మోర్ సక్సెస్ టు విజయ్ దేవరకొండ. అండ్ ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే ఐఎమ్ ఆర్జే చోకి. చోకి చాక్లెట్ అండ్ దిస్ మూవీ ఎప్పటికీ బోర్ కూడా. That's it. Chala bon. Everyone is good. How to impress a girl? Inga inadu nachina best scene undandi movie lo. Anta bondi. Anta bondi. Yes. Hey, these girls are Vilidru RJs. You can ask them. Everything is good. It's a unique movie ani cheppachu. Naaku baaga nachindi. Second half కొంచెం స్లోగా ఉంది. నాకేం అనిపించలేదు. ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్ గా నాకు ఓవరాల్ గా మొత్తం నచ్చింది. దట్స్ ఆల్. ముందు అర్జున్ రెడ్డి చూసాం, డియర్ కామ్రేడ్ చూసాం. ఆ మార్క్ ఉందా విజయ్ ఇంద్ర మూవీలో? దానికంటే ఎక్కువ అనిపించింది. yes డైరెక్ట్ వెళ్ళాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 10/10. నేను విజయ్ ఫ్యాన్ బేసిక్ గా 10/10 ఇస్తా. థాంక్యూ. హైలైట్స్ అంటే ప్యూరిటీ, లవ్ యొక్క ప్యూరిటీ అంతే. సో ఫోర్ మెంబర్స్ హీరోయిన్స్, ఫోర్ మెంబర్స్ చాలా బాగా చేస్తారు. అన్నిటికన్నా బాగా రాశి కన్నా అండ్ ఐశ్వర్య రాజేష్ చాలా బాగా. రైటర్గా కనిపిస్తాడు మనకు మూవీలో. అంటే అంత అర్జున్ రెడ్డి అంతలా ఏముండదు. మనకు కొంచెం చూస్తున్నాసేపు అర్జున్ రెడ్డిలో కొంచెం సేపు అనిపిస్తాడు. ఆడియన్స్ కు గిఫ్ట్ అంతే, విజయ్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇది. 10/10. చాలా. అయ్యో, ఐ డోంట్ నో. థ్యాంక్ యూ.